మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తిగా వచ్చినా గానీ గిరిజన గ్రామంలో ఇంకా అభివృద్ధిని ఉంచుకోలేదు. వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కనీసం రవాణా సౌకర్యం, టెలిఫోన్ సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా అభివృద్ధిని ఉంచుకోలేదు. ప్రొద్దున లేచిన కాడ నుంచి పనులు తప్ప మరే ఉద్దేశం లేని గిరిజన గ్రామాల్లో ఆ గ్రామాలు వెళ్లి చూస్తే అభివృద్ధి లేక పూర్వం ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. ప్రొద్దున్నే నిద్ర లేస్తే వ్యవసాయ పనులకు వెళ్లటం తప్ప మరి ఏ ఇతర పనులు కూడా వారికి తెలియదు. వీరికి ఐటీడీఏ ద్వారా ఏమైనా అభివృద్ధి ఫలాలు అంటున్నాయంటే అది అందట్లో లేదు. పేరుకు గిరిజన గ్రామాలైనా ఐటీడీఏ పరిధిలో ప్లెయిన్ గ్రామాలుగానే ఉన్నవి. బస్సు సౌకర్యం లేదు, ఒక టెలిఫోన్ సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదన్నా ప్రాణం మీదకి వస్తే కనీసం ఫోన్ చేసి అంబులెన్స్ పిలుద్దామన్న సిగ్నల్స్ ఉండవు. కూరగాయల వస్తువులు గాని మరి ఆహార ధాన్యాలు గాని తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళటమే కాదు, వారికి రవాణా సౌకర్యం సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటి గిరిజన గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా టి నరసపురం మండలంలో మర్రిగూడెం గ్రామ పంచాయతీలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, గిరిజన గ్రామాలు. ఆ గిరిజన గ్రామాల్లో లంకాలపల్లి, మర్రిగూడెం, గట్టుగూడెం, సున్నప్రాలపల్లి, ఇలాగ ఆ చుట్టుపక్కల గిరిజన చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. మరి వారికి అభివృద్ధి అనేది ఈనాటికి తెలియదు. మరి ఇవన్నీ మనకి గిరిజన గ్రామాలని అభివృద్ధి పరచడం కోసం గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ, ఈ సంస్థ గిరిజన గ్రామాలకి ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు. మరి అక్కడికి వెళ్లి ఆ గిరిజన నాయకుల్ని అభ్యర్థిస్తే మరి వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. అధికారులు మా గురించి పట్టించుకోవటం లేదు. ఆ మారుమూల గిరిజన గ్రామాలైనా గానీ మాది ప్లెయిన్ ఏరియా అవటం వల్ల మాకు ఏ అభివృద్ధి ఫలాలు మాకు అందటం లేదు. ముఖ్యంగా రవాణా సౌకర్యం లేదు, టెలిఫోన్ సౌకర్యం లేదు. టెలిఫోన్ సౌకర్యం అందించమని ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసామనేసి వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కానీ పట్టించుకున్నది ఎవరు? ఇప్పుడు అటువంటి గిరిజన గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. మరి ఎవరిని అడిగినా సరే వాళ్ళు మరి అక్కడ ఉన్న పరిస్థితులు వివరిస్తుంటే చాలా బాధ కలుగుతుంది. మరి ఆశ్రమ పాఠశాల ఒకటి అక్కడ నిర్మాణం చేశారు. ఆశ్రమ పాఠశాల చూసైనా సరే అక్కడ టెలిఫోన్ సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితి వచ్చినా గానీ మరి ఎటువంటి అంబులెన్స్ వెళ్ళక అటువంటి దయనీయ పరిస్థితులు మరి ఆ గ్రామాల్లో కొంచెం ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎక్కడైనా సరే గిరిజన గ్రామాలైనా ఇప్పుడు సున్నప్రాణపల్లి, మర్రిగూడెం, లంకాలపల్లి, గట్టుగూడెం ఇటు ఈ గ్రామాలకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అక్కడ గిరిజనులు కోరుతున్నారు. అంతేకాదు సెల్ టవర్ నిర్మాణం చేసి ప్రైవేటీ కాకుండా ప్రభుత్వం అయినా సరే సెల్ టవర్ నిర్మాణం పూర్తి చేసి వారికి టెలిఫోన్ సౌకర్యం కల్పించాలని గిరిజన గ్రామాలు కోరుతున్నారు. సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సందర్శించినప్పుడు అక్కడ నాయకులు మరి వారి యొక్క బాధల్ని వెళ్లబోసుకోవడం జరిగింది. మరి ఇది ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ఎన్నిసార్లు తీసుకెళ్లినా మా నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి మేము ఐటీడీఏ పరిధిలో లేవు అంటున్నారు, ప్లెయిన్ ఏరియా అంటున్నారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు రవాణా సమస్య, మరి టెలిఫోన్ సమస్య కల్పిస్తే మాకు ప్రజలతో సత్ సంబంధాలు ఉంటాయనేసి ఆ నాయకులు వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరి ఇదండి అక్కడ ఉన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ మీరు ఎవరన్నా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము చేసే వీడియోలు ముందుగా మీకు వస్తాయి. మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ మిత్రులకి బంధువులకు తెలియపరచండి. మరి మాకు సహకరిస్తారని మరి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ కుటుంబరావు.